హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. ఈరోజు మీ అందరికీ వాస్తులో మన ఇంట్లో డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే లక్ష్మీప్రదం, బీరువా పెట్టవలసిన స్థానం ఏంటి, దాని తర్వాత లాకర్ పెట్టవలసిన స్థానం ఎక్కడ, ఎక్కడ మనం డబ్బులు పెడితే అవి పూర్తిగా నశించిపోతాయి, ఎక్కడ డబ్బులు పెడితే మీకు పనికి రాకుండా పోతాయి, ఎక్కడ డబ్బులు పెడితే అవి మీకు సంబంధం లేకుండా బయట నుంచే బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, ఈ టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గో టు టాపిక్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అగ్నిస్థానం, జలస్థానం, వాయు అంటే గాలిస్థానం, భూమిస్థానం, ఆకాశస్థానం. సో పంచభూతాలు, ఇంతకు ముందటి వీడియోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పంచభూతాలు మనకు చాలా వీడియోస్లో ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు పంచభూతాలకు సంబంధించిన వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, చూస్తే మీకు ఇది చాలా సింపుల్గా అర్థమవుతుంది. సో డబ్బు, బీరువా, వీటికి సంబంధించిన రిలేషన్ ఏంటి, ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు సింపుల్గా సైంటిఫిక్గా ఒక్కసారి ఆలోచించండి, మన ఇంటికి తీసుకుని వచ్చిన డబ్బులు జలస్థానంలో పెట్టవచ్చా? పెట్టలేము. జలస్థానంలో పెడితే నీళ్ళ మీద పెట్టినట్టు, అవి నీళ్ళల్లోనే కలిసిపోతాయి, ఇది తప్పు. ఇది వాయుస్థానం అంటే గాలి ఇలా వెళ్ళిపోతుందన్నమాట. సో మీరు ఇక్కడ డబ్బులు పెట్టినట్లయితే అవి కూడా మీకు అందకుండానే వెళ్ళిపోతాయి. ఇది అగ్నిస్థానం, అగ్నిస్థానంలో డబ్బులు పెడితే అవి దహించుకుపోతాయి, అనగా అనవసరమైన ఖర్చులు మీకు కలిగి ఈ డబ్బులు నశించిపోతాయి. ఇది చాలా ప్రధానమైన విషయం. దీనితో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం గమనించండి, మన ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో ప్రతి నెల వాళ్ళకు ఒక 2,000, 3,000, 5,000 భర్తల దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటారు. తీసుకొని అవి బీరువాలో వాళ్ళు ఏర్పాటు చేసుకోరు, బీరువాలో పెట్టుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే పోపు డబ్బాలు కిచెన్లో ఎక్కడో చోట డబ్బాల్లో దాచిపెట్టుకుంటారు. సో డబ్బాల్లో దాచిపెట్టుకున్న తర్వాత ఇది ఏం స్థానం? అగ్నిస్థానం. సో అగ్నిస్థానంలో పెట్టిన డబ్బులు వారికి ఎప్పటికీ వారి అవసరాలకు అవి ఉపయోగపడక అనవసరమైన అవసరాలకు అవి ఖర్చయిపోతాయి, కాబట్టి అగ్నిస్థానంలో పెట్టకూడదు. ఇది ఆకాశస్థానం. సో ఇక్కడ కూడా ఏర్పాటు చేయరాదు. సో ఎక్కడ పెట్టాలి? భూమిస్థానం. కాబట్టే మనకు నైరుతిలో బీరువా పెట్టుకోవాలి అని చెప్పి చెప్తారు. ఓకేనా? భూమి మీద మీరు ఏది పెట్టినా అది నిలబడుతుంది, జలం మీద కదిలిపోతుంది, గాలి మీద గాలిలాగా వెళ్ళిపోతుంది, అగ్నిస్థానం కాలిపోతుంది. సో ఇవి మనకు డబ్బులు పెట్టడానికి పనికి రానివి. అన్నిటికంటే బెస్ట్ ప్లేస్ ఓన్లీ భూమిస్థానం మాత్రమే. భూమిస్థానంలో ఎక్కడ పెట్టాలి, అసలు ఇక్కడ ఎందుకు పెట్టాలి? రెండు రీజన్స్. ఒకటి, ఇది భూమిస్థానం కాబట్టి మీరు ఏది పెట్టినా ఇక్కడ నిలబడుతుంది, కాబట్టి ఇది ప్రధానం. దీనితో పాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం గమనించండి, మనకు పాజిటివ్ రేస్, సూర్యుని కిరణాలు, ఇన్ఫ్రారెడ్ రేస్ ఏవైతే ఉదయం 5 గంటల నుంచి మొదలయ్యి ఉదయం 9 గంటల వరకు ఏవైతే వస్తుంటాయో ఇవి పూర్తిగా ఇక్కడి నుంచి ఈ విధంగా వస్తాయి, ఇక్కడి నుంచి ఈ విధంగా వచ్చి ఇక్కడ ఆగుతాయి. ఒకవేళ మీరు ఇక్కడి నుండి ఇక్కడి వరకు ఏమైనా కిటికీలు ఏర్పాటు చేసుకున్నా, వెంటిలేటర్స్ ఏర్పాటు చేసుకున్నా, తలుపులు ఏర్పాటు చేసినా, ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది, మీకు ఉపయోగపడదు. కాబట్టి నైరుతిలో ఏ విధమైనటువంటి తలుపు కానీ డోర్ కానీ
లేదంటే కిటికీలు కానీ వెంటిలేటర్స్ కానీ ఏర్పాటు చేయరాదు. ఇది చాలా ప్రధానమైన విషయం. దీంతోపాటుగా అబ్జర్వ్ చేయండి, మనకు ఉత్తరం ఎవరికి సంబంధించింది? కుబేరునికి సంబంధించింది. సో కుబేరుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి అతను మన డబ్బులను చూడాలి అంటే, మీరు బీరువా ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి తెలుసా? ఇక్కడ చూడండి, ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశం వరకు, అంటే బీరువా ఇక్కడ ఉంటే, బీరువా ఇక్కడ ఉంటే డోర్ ఇక్కడ తీస్తారు, అంటే ఇక్కడ మనిషి నిలబడి దక్షిణ ముఖంగా తీస్తే ఈ తలుపులు ఓపెన్ చేసినప్పుడు ఉత్తరాన్ని చూస్తుంది. బీరువా ఉత్తరాన్ని చూస్తుంది కాబట్టి కుబేరుడు చూసే దానికోసం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడి నుండి ఇక్కడి వరకు, ఇక్కడి నుండి ఇక్కడి వరకు మీరు మీ బీరువాని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ స్థల ప్రభావం తక్కువగా ఉంటే ఇక్కడి వరకైనా మీరు రావచ్చు. పూర్తిగా ఆగ్నేయంలోకి వెళ్ళకూడదు. ఇది చాలా ప్రధానమైన విషయం. అగ్నిలో వెళ్తే ఏమవుతుందో ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, దీనితో పాటుగా ఒకవేళ మీకు దక్షిణం వైపు బీరువా పెట్టడానికి స్థలం సరిపోకపోతే ఇక్కడ వైపు పెట్టవచ్చు. తూర్పు ముఖంగా, ఓకే. సో ఇది మొదటి స్థానం, ఇది రెండవ స్థానం. ఈ రెండు స్థానాలు తప్ప మిగిలిన ఏ స్థానాలు మీకు పనికిరావు. కాబట్టి తప్పకుండా మీ డబ్బు కానీ బీరువా కానీ లాకర్ కానీ ఏవైనా ఈ ప్రదేశాలలో పెట్టుకోవడం అత్యంత శ్రేయస్కరం. మీకు డబ్బులు కూడా మిగులుతాయి. ఇది మీకు లక్ష్మీప్రదమైనది. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్లో మీరు నేర్చుకున్న విషయం, మీ డబ్బులను ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే దానికి సంబంధించి ఏమవుతుంది, ఈ మొత్తం మీరు నేర్చుకున్నానని ఆశిస్తున్నాను. దీనితో పాటుగా నా వీడియోస్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి. దాంతోపాటుగా మీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.